మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 2 అండి. అంటే ఏ నెంబర్ కూడా చెడ్డది ఉండదండి. ఏ నెంబరు కూడా మనిషిని చెడగొట్టాలని అనుకోదు. ఇక్కడ ప్రారంధం సంచిత కర్మ, కర్మానుసారం మనం చేసుకునే పనులు. అర్థమైంది కదండి. సపోజ్ 2 అనే నెంబర్లో మీకు శిక్షింపబడతారు అనే ఒక లైన్ వచ్చినప్పుడు, అర్థమైందండి, మీరు శిక్షించబడతారు అనే ఒక లైన్ మాకు వచ్చినప్పుడు దానికి తగ్గ పరిస్థితులు మీకు వచ్చేస్తాయి కదా. పరిస్థితులు రావడమే కాకుండా ఆ టైంకి మీ మనసో బ్రెయినో మీ ఆలోచన పరిధి అన్నీ అవే చేయిస్తాయండి. మేము ఎన్నో విషయాలు చెప్తాం కదా, ఇలా చేయకండి అలా చేయకండి అని. కానీ సమయం వచ్చినప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోతారు. అంటే సరదాగా ఒక మాట చెప్పుకుందామండి, రెండులో ఇంకో మనిషి ఉంటాడు, వాడు ప్రతిదీ మనకి యాంటీగానే చేస్తాడు. 2 అనే నెంబర్ ఉన్న వాళ్ళకి మనసులో ఇంకొకటి ఖచ్చితంగా ఉంటాడు, వాడు సరదా కోసమైనా చేస్తాడు. చేసినప్పుడు మనము ఆ సిట్యుయేషన్స్కి ఆ ఆలోచనలకి లొంగిపోతామండి. సో 2లో పుట్టిన వాళ్ళు, 2 నెంబర్ ఉన్న వాళ్ళు మెయిన్ అలవాటు చేసుకోవాల్సింది కంట్రోలింగ్. థాట్స్ని కంట్రోల్ చేయాలి, మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి? చేసేదంతా మనమే, తోసేసేదంతా నెంబర్ల మీదక. మీరు ఇలా ఉన్నారు కాబట్టి 2 అలా బిహేవ్ చేస్తుంది మీతోటి, తప్పే ఉంది. సో 2లో చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఒకటి ఉంటుంది, పరిస్థితులకి చాలా ఈజీగా స్పందించడం ఒకటి ఉంటుంది, ఆలోచన శక్తి, కల్పనా శక్తి, మనసుని రంజింప చేయగలిగే శక్తి. ఏదైనా పని చేస్తుంటే దాని మీద తదేక దీక్షతోటి దృష్టి పెట్టి చేయటం అంటాం చూడండి, 2 వాళ్ళకి ఎక్కువ. నిజంగా కనుక 2లో పుట్టిన పిల్లల్ని మనము మోటివేట్ చేస్తూ ఉంటే మనం ఏం కావాలంటే అది చేయించవచ్చు వాళ్ళ చేత. వాళ్ళని మీరు ఎడ్యుకేషన్లో మోటివేట్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటారండి. కాకపోతే ప్రతిదానికి కూడా ఎంతో కొంత ఓర్పు, సహనం, ఆ పని చేయడానికి కావలసినటువంటి మనసు కావాలండి. 2లో యాక్టర్స్ ఉంటారు, 2లో మ్యూజిషియన్స్ ఉంటారు, 2లో మ్యూజిషియన్స్ కూడా ఉంటారు, 2లో బ్రహ్మాండమైన ఆర్డర్స్ తోటి అడ్మినిస్ట్రేట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, పతాక స్థాయికి చెందినటువంటి పేరుని సాధించగలిగే వాళ్ళు ఉంటారు. యాక్టర్స్ మామూలుగా ఉండదండి 2. ఇవన్నీ ఒక ఎత్తు. 2 అడిక్షన్స్కి అలవాటు అవుతుంది, 2 తప్పు మార్గంలో వెళ్ళగలదు, 2 మోసపోగలదు, 2 అన్నిటికీ బాధపడగలదు. నాకు నచ్చిందే వేదం అనుకుంటే అది వేదం ఎందుకు అవుతుందండి? ప్రసక్త లేదు. మీకు నచ్చింది వేదం కాదు, ఇక్కడే 2 తప్పటడుగు వేస్తుంది. ఈ తప్పటడుగు వేసిన 2 జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి క్షణాలని సొంతం చేసుకుంటుంది. ప్రతిదానికి మూలం మనసు అయితే మనసు 2 ఎలా చెప్తే అలా వింటుంది అంటుంది శాస్త్రం. నిజమేనండి. నా మీద 2 పనిచేస్తుంది, నా 2 నాకేం చెప్తుంది? నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, దేన్ని ఎంటర్టైన్ చేయను, దేన్ని పట్టించుకోను, నా పని ఏంటో నాది. నాకు అనవసరమండి, నాకు తెలియకపోతే కదా నేను మిమ్మల్ని ఫాలో కావాలి. సో నేను మిగిలిన విషయాలు పట్టించుకోను. నా 2 నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా అండి? ఫ్యూచర్ని చూడటం అనే గిఫ్ట్. నా 2 నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఎస్, నా మీద 2 పనిచేస్తుంది, మీ మీద కూడా పనిచేస్తుందండి. మీ 2 మీకు ఏమిస్తుందో మీరు దానికి లొంగిపోయి ఉంటారు అన్డౌటెడ్లీ. చాలాసార్లు నేను అనుకుంటాను, నేను ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి అని. అఫ్కోర్స్ ఫాలో కావాలండి, ఫాలో కాకపోతే కొన్ని కొన్ని ఉండవు. అలాగే 2లో అందం అనేది ఒకటి ఉంటుందండి, 2లో ఛందస్సు అనేది ఒకటి ఉంటుంది, 2లో కల్పన ఒకటి ఉంటుంది, 2లో వెన్నెల ఉంది, 2లో సముద్ర ఘోష కూడా ఉంది. ప్రతిదీ ఉంటుందండి 2లో. సో 2 అనే నెంబరు ఎవరికైతే ఉంటుందో చారిటీలు చేస్తారు,
సేవ, మెడిసిన్, ఎవ్రీథింగ్ అండి. ఏదో ఒకటి చేద్దాము, మనం బాగుండకపోయినా పర్వాలేదండి అనేటటువంటి ఆలోచన రెండు మనిషికి కలిగిస్తుంది. ఇదే రెండు ఒక్కొక్కసారి కొంచెం తిక్కని కూడా ఇస్తుంది, కాస్త డిప్రెషన్ కూడా ఇస్తుంది, బియాండ్ లెవెల్కి ఆలోచించే శక్తిని కూడా రెండిచ్చేస్తుంది. రెండు చాలా సున్నితత్వంతో ఉండటం మూలాన రెండు కొన్ని కొన్నిటిని ఒప్పుకోనప్పుడు జీవితం నాకు అవసరం లేదు, నేను ఓడిపోయి బతకాల్సిన అవసరం అంతకంటే లేదు అంటుంది. ఈ డెసిషన్ నుంచి ఏ మనిషిని కూడా మనం కాపాడలేము. వెన్ టు రియాక్ట్స్ లైక్ దిస్ అండి, చెప్పాను కదండి, నెంబరు కలిగించే లక్షణమే మనిషి జీవితం. మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడు, మనిషి ఇలాగే ఉంటాడు కొన్ని నెంబర్లు పనిచేసినప్పుడు. సో రెండులో ప్రపంచ విఖ్యాతం కాంచినటువంటి, ప్రసిద్ధి పొందినటువంటి కట్టడాల నిర్మాణం దగ్గర నుంచి, యాక్టింగ్లో ఒక లెవెల్ దగ్గర నుంచి, గొంతు విప్పితే గంధర్వం అనిపించేంత వరకు రెండు ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటుంది. కానీ ఒక మాట, ఈ లక్షణాలు నాకు లేవు మేడం, నేను రెండులో పుట్టలేదా అంటే మీరు రెండులోనే పుట్టారు. కానీ ఈ రెండు న్యూట్రల్, శూన్య స్థితిలో ఉన్న రెండు ఉన్నప్పుడు మీకు రెండులో ఉన్న గొప్ప లక్షణాలు ఏం రావు, కానీ రెండులో ఉన్న అవలక్షణాలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిక్షన్, ఎడిక్ట్ అవ్వడం అండి, అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.